హాయ్ వివస్, మనకి గ్రామ సచివాలయానికి సంబంధించి నేడే జిల్లాలకు మెరిట్ జాబితా అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది. జిల్లాల్లో పోస్టులు రిజర్వేషన్ల ఆధారంగా షార్ట్ లిస్ట్, ఎంపికైన వారికి జిల్లా కమిటీ ద్వారా కాల్ లెటర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ నియామకపై కమిషనర్ గిరిజా శంకర్ విడుదల అని చెప్పేసి రావడం జరిగింది. సో జిల్లాలో పోస్టులు రిజర్వేషన్ల ఆధారంగా మనకి షార్ట్ లిస్ట్ ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మన మిగతా వివరాలు కూడా ఏమిచ్చారో చూద్దాం. ఈ ఉద్యోగాలకి ఇంటర్వ్యూ లేని కారణంగా ఉద్యోగానికి అర్హత సాధించిన వారికి మనకి జిల్లా సెలక్షన్ కమిటీలు కాల్ లెటర్స్ పంపుతాయని చెప్పేసి మనకి పేర్కొనడం జరిగింది. జిల్లాల వారీగా వారికి రాత పరీక్షలు, మెరిట్ లిస్టు, మనకి మెరిట్ జాబితాను శుక్రవారం ఉదయానికి కల్లా ఆయా జిల్లాకు చేరనున్నట్లయితే మనకి వెల్లడించారు. మెరిట్ జాబితా ఆధారంగా సెలక్షన్ కమిటీ ఆ జిల్లాలో భర్తీ చేసి ఉద్యోగాల కేటగిరీ వారీగా రిజర్వేషన్ పోస్టుల సంఖ్యను షార్ట్ లిస్ట్ చేయాల్సి ఉంటుంది. సో షార్ట్ లిస్ట్ అయితే మనకి చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. శనివారం కల్లా జిల్లాలో షార్ట్ లిస్టు మనకి ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అది పూర్తయిన వెంటనే ఎంపికైన అభ్యర్థులకి ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. షార్ట్ లిస్టులో పేరు ఉన్న అభ్యర్థుల వారి కాల్ లెటర్లు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. ఆయా అభ్యర్థులకు జిల్లా సెలక్షన్ కమిటీ మెయిల్ ద్వారా కూడా సమాచారం ఇస్తామని చెప్పేసి మనకి, అంతేగాక ఆ పోస్టులకి సంబంధించి జిల్లా కార్యాలయంలోనే ఎంపికైన వారికి జాబితా ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆ కార్యాలయం నుంచి నేరుగా కాల్ లెటర్లు పొందే వెసులుబాటు కూడా కల్పిస్తున్నట్టయితే మొత్తానికైతే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. జిల్లా మనకి 3 రోజుల పాటు ఆయా జిల్లాలో నిర్వహించే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియకు హాజరయ్యి తమ ఒరిజినల్ ధృవీకరణ పత్రాలు మనకి అధికారులకు చూపించాల్సి ఉంటుంది. ఇక కాల్ లెటర్ వచ్చిన వారు ఎటువంటి క్రిమినల్ కేసులు లేకుండా ఉండాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో 3 రోజుల పాటు మనకి జిల్లా కార్యాలయంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి మనకి ఆన్లైన్లో అప్లోడ్ చేయడంతో పాటు వాటిని 23 తేదీ నుండి మనకి 3 రోజుల పాటు వారికి వెళ్ళి చూపించాలి. గుర్తుపెట్టుకోండి, మనకి ఏదైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. చేసిన తర్వాత వాటన్నిటినీ మనం ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి గ్రామ సచివాలయానికి ఈరోజు మనకి మెరిట్ లిస్టు జిల్లాల వారీగా విడుదల చేస్తాము అని చెప్పేసి క్లియర్గా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. మొత్తానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ రెండు పాయింట్స్ ఈ వీడియోలో అయితే కవర్ అవ్వడం జరిగింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.